Lalita Exchange Utsav Pata Nagala Ade Baruki Kotta Nagalu Tisko Nagala Price Lo 20% Ada Chesukochu Alanti Scheme Ikkada Ledu Malli Evaru Vachi 50 Mandi Vachi Manam Ikkada Srishailam Keltam Chelo Ani Cheppe Arthate Kadu So Manam Ekkado Bhimaloda Keltam Chelo Yadruta Alanti Anuvayinchadu Vallu Single Ga Velledappudu Idi Regular Buses Ki Ee Bus On Contract Ki Carrier Idi Package Services Ki Tour Packages Ki Ee Scheme Anuvayinchadu Idi Vartinchadu అది కొంచెం అది చేసినప్పుడు అయితే అది ఐ థింక్ ఇట్ విల్ కమ్ రెక్టిఫై చేస్తున్నారు అవునండి సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో బస్సెస్ లో ఇది అన్వయిస్తుంది వర్తిస్తుంది అందరు ప్రజలందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఇంకా ఇది ఒక స్కీమ్ ఇప్పుడు ఇది స్కీమ్ ఛాలెంజింగ్ ఇది మన సిబ్బంది అందరూ కూడా కష్టపడుతున్నారు ఈ స్కీమ్ కూడా లాంచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఒకటి ఒక స్టెప్ బై ఒక స్టెప్ లేదు తెలంగాణ పరిధి వాళ్ళు మాత్రమే ఇది వర్తిస్తుంది తెలంగాణ దాకా అక్కడ పోయిన తర్వాత దాన్ని టికెట్ పర్చేస్ చేసుకోవాలి అంతే ఇంకా ట్రావెల్ చేసే ఒక నంబర్ పైన మనము ఆధార చేసుకుని మనము ప్రభుత్వం దగ్గర కూడా మనము ఇది తెలియపరుస్తాను సో ఎంతమంది ట్రావెల్ చేశారనేది కూడా ఈ ఒక 4-5 డేస్లో మన వాళ్ళు నోట్ చేసుకుంటారు సో దట్ మనం ఒక ప్యాటర్న్ కూడా తెలుస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడ పెరుగుతున్నారు ఏ ఏరియాలో మనం ఉంటుంది దాన్ని బట్టి మన బస్సెస్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు మన షెడ్యూల్స్ కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు మన ఇది ఎందుకంటే ఒక చారిత్రాత్మక నిర్ణయం కావడంతో మన సిబ్బందిని కూడా మనము తయారు చేయాల్సిన బాధ్యత యాజమాన్య పైన ఉంది అందుకు మన సీనియర్ ఆఫీసర్స్ ఈరోజు తెల్లారే 7 o'clock మన ఫస్ట్ షిఫ్ట్ లో ఉన్న మన ఆఫీసర్స్ మన డ్రైవర్స్ కండక్టర్స్ అందరు కూడా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 20,000 మందిని నేను అడ్రస్ చేయడం జరిగింది మా ఆఫీసర్స్ కూడా అడ్రస్ చేసి ఈ ఒక స్కీమ్ పైన అవగాహన తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్న డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రచారం చేయాలి ఈరోజు వచ్చే మహిళలందరూ కూడా చెప్పాలి రేపటి నుంచి ఈ ఒక స్కీమ్ లాంచ్ అవుతుందని కూడా మనం అందరు కూడా చెప్పడం జరిగింది మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలు కూడా ఇంకోటి షిఫ్ట్ లో ఉన్న ఒక దాదాపు 20,000 మంది కూడా మళ్ళీ అడ్రస్ చేయడం జరిగింది సో ఇట్లా మన ఆఫీసర్స్ క్రూ మన సూపర్వైజర్స్ డ్రైవర్స్ కండక్టర్స్ అందరు కూడా ఈ ఒక స్కీమ్ పైన కూడా మనము వాళ్ళకు తెలియపరచడం జరిగింది అవగాహన తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మన సిబ్బంది కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం అంతా ఎదురు చూస్తున్న ఈ స్కీము సో అందరు కూడా చాలామంది బస్సులో ప్రయాణం చేయడానికి కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది వాళ్ళందరితో కూడా మంచి కర్టియస్గా పొలైట్గా వినయతోని వాళ్ళు ప్రవర్తించాలి ఎక్కడ కూడా పబ్లిక్ కానీ ఎక్కడ కూడా మహిళలకు అందరు కూడా ఎవరు కూడా ఇన్కన్వీనియన్స్ కావద్దని చెప్పి కూడా క్లియర్ కట్ చెప్పడం జరిగింది